ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మై ఛానల్ నేమ్ ఈస్ ప్రియాస్ వ్లాగ్స్. ఇది వచ్చేసి సికింద్రాబాద్ ఫ్రెండ్స్. ఇది కంప్యూటర్స్ రిపేరింగ్ ఉంటుంది కదా, పార్క్ లైన్ ఏరియాలో. ఈ ఏరియా వచ్చేసి చెప్తాను నేను లాస్ట్ వరకు. సో మేము వచ్చేసాము ఈ షాప్స్కి. ఇది వచ్చేసి అన్నీ కలిసి ఒకటే దగ్గర ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మా కంప్యూటర్ ఒకటి ఛార్జర్ ఖరాబ్ అయిందా లేకపోతే అది ఏంటో తెలియట్లేదు. సో మేము ఇక్కడికి తీసుకొచ్చాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 4 అవుతుంది. సో ఇక్కడ మేము వెతుకుతున్నాము. లాస్ట్ టైం అట్లాగే ఇంకో కంప్యూటర్ ఖరాబ్ అయితే, మేము ల్యాప్టాప్ ఖరాబ్ అయితే చూపించాము. ఇప్పటివరకు అది ప్రాబ్లం రాలేదు, అందుకే మళ్ళీ ఆ షాప్ కోసం వెతుకుతున్నాము ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆ షాప్ క్లోజ్ ఉంది. ఇనిష్ కంప్యూటర్స్ ఉంది కదా, ఆ షాప్ క్లోజ్ ఉంది. సో పక్కనే సింక్రోనీ ఏదో షాప్ పేరు ఉంది, ఆ షాప్ నేమ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అదే షాప్ ఆసెస్ గాడ్రస్ సిస్క్రాన్ సిస్టమ్స్ అండి. ఇదంట ప్రీమియర్ పార్ట్నర్ అంట. ఇది చాలా బాగుంది, వీళ్ళకి సర్టిఫికేట్ కూడా వచ్చింది. సో ఇక్కడ వీళ్ళంతా టెస్ట్ చేసి, చిన్న ల్యాప్టాప్ ఫ్రెండ్స్, హెచ్పి ల్యాప్టాప్. సో దాన్ని అంతా సెట్ చేసి చెక్ చేసి వాళ్ళు చూసారు కదా, టైం వచ్చేసి 4:57 అవుతుంది అక్కడ. సో సారీ, ఇక్కడ సో ఈ షాప్లో మేము చూపించాము, బట్ చాలా టైం పడుతుంది అనుకున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సండే. సో మేము ఇక్కడ చూపిస్తున్నాము ఇదే షాప్. వాళ్ళని అడిగితే తీసుకోండి మేడం పర్వాలేదు, మాకే కదా ప్రమోటింగ్ అని అన్నాడు. సో చాలా బాగుంది ఫ్రెండ్స్, మాకు ఇక్కడ ఏం ఈ వీడియో తీసినందుకు ఏం కాస్ట్ తక్కువ ఏం చేయలేదు. అండ్ ఆల్సో మాకేదో ఫాయిదా అని కాదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోవాలనిపించి చేస్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుంది అని. సిస్క్రాన్ సిస్టమ్స్ చూసారు కదా, షాప్ నెంబర్ 8, గ్రౌండ్ ఫ్లోర్, చెన్నై ట్రేడ్ సెంటర్ అంట. చెన్నై ట్రేడ్ సెంటర్, పార్క్ లేన్, సికింద్రాబాద్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత ఇన్ఫర్మేషన్ చాలు అనిపిస్తుంది నాకు. సో ఇది ఫ్రెండ్స్ షాప్, చాలా చాలా బాగా మాకు, అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా టైం పట్టింది, 2-3 అవర్స్ పట్టింది మా ల్యాప్టాప్ది ప్రాబ్లం ఏంటి అన్నది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మేము అలానే అనుకున్నాము ఛార్జర్ ప్రాబ్లమా లేకపోతే ఇంకా ఏంటి, ల్యాప్టాప్లో ఏమైనా సాఫ్ట్వేర్ ప్రాబ్లమా బ్యాటరీ ప్రాబ్లమా అని అనుకున్నాము. సో వెంటనే వాళ్ళు చూసి, ఛార్జర్ ప్రాబ్లం సార్, ప్రాబ్లం ఏం లేదు, మీరు ఒక 600 పెడితే ఛార్జర్ వచ్చేస్తుంది అని అన్నారు. సో 600 చెప్తే మేము 500 అడిగాము, ఇచ్చాడు. బాగుంది ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగానే నడుస్తుంది. ఆయన మేడం ఇంకొకటి కూడా ఇలాచి కంప్యూటర్స్ అని మేము ఓపెన్ చేశాము, నేను అది కూడా మీకు చెప్తా, ఆ షాప్ కూడా ఉంది మేడం మీరు చూడొచ్చు అని చెప్పారు వాళ్ళు మాకు. సో బాగా అనిపించింది ఫ్రెండ్స్, వాళ్ళ రిసీవింగ్ కానీ అన్నీ బాగా ఉన్నాయి. మాకైతే కంప్యూటర్ అంటే లాస్ట్ టైం మేము చూసాం కదా, 2-3 అవర్స్ పట్టింది, ఒక దగ్గరికి వెళ్తే ఇక్కడ లేదు అన్నారు, చాలా చోట్ల తిరగడం అయింది. సో ఇక్కడ ఏంటంటే ఒకే దగ్గర మాకు ప్రాబ్లం తొందరగా తెలిసిపోయింది ఏంటా అన్నది. స్పెసిఫికల్గా మాకు మంచిగా అనిపించింది, అందుకే ఇక్కడ చూసారు కదా, ఆథరైజ్డ్ ప్రీమియర్ పార్ట్నర్ అంట, పార్ట్నర్ సెలెక్ట్ అయ్యారంట సిస్క్రాన్ సిస్టమ్ వాళ్ళు. 2019-2020కి వీళ్ళు సెలెక్ట్ అయ్యారంట. సో అది వాళ్ళు, మేడం ఇది మేము సెలెక్ట్ అయ్యాము అని చూపిస్తున్నారు. ఇక ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ రిపేర్స్ జరుగుతాయంట. సో ఇవన్నీ ఆయన చెప్తున్నాడు. సో చూద్దాం, ఇప్పటికైతే మాకు బాగా తొందరగా మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ల్యాప్టాప్ కూడా బాగానే పనిచేస్తుంది. ఆ ల్యాప్టాప్ పాతకాలం ల్యాప్టాప్ ఫ్రెండ్స్, అందుకే దానికి దొరుకుతుందా లేదా జస్ట్ ట్రై చేద్దామని వెళ్ళాము, బట్ ఇట్ దొరికింది. ఇది సండే కదా, దెన్ 5 అవుతుంది టైం ఇప్పుడు, అందుకే షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి యాక్చువల్గా, బట్ మా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఈ షాప్తో. ఇది వల్ల విజిటింగ్ కార్డ్ ఫ్రెండ్స్, చెప్పాను కదా, చెన్నై ట్రేడ్ సెంటర్, పార్క్ లైన్, సికింద్రాబాద్. వాళ్ళ నెంబర్స్ కూడా ఇచ్చారు, చూసారు కదా, ఎవరికైనా కావాలంటే యూజ్ అవుతుంది, చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, సండే కదా, షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. సో ఇక్కడ నాకు కనిపించింది ఈ టెడ్డీ బేర్స్ కనిపించాయి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది సికింద్రాబాద్ లైన్, దాని ముందే ఆ షాప్స్ ముందే, చెన్నై ట్రేడ్ సెంటర్ ముందే ఉంది ఇది. సో ఇక్కడ చూసారు కదా, టాయ్స్ చాలా చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఈ ఫర్ ఫోమ్ కూడా చాలా బాగుంది, అన్నీ ఉన్నాయి, బాబీ డాల్స్ ఉన్నాయి అండ్ హలో కిట్టీ, మిక్కీ మౌస్,
టైగర్, సో చూస్తున్నారు కదా డక్, లయన్, డోరేమాన్ అన్నీ ఉన్నాయి, పికాజు, బేర్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో నాకు చాలా నచ్చింది. ఇక్కడ మేము ఏమేమి తీసుకున్నామన్నది మీరు గెస్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు నాకు తెలిసి మీకు అర్థమైపోయి ఉంటుంది, బట్ మీరు ఒక చిన్న టెస్ట్, మీరు టెస్ట్ మేమేం తీసుకున్నామన్నది మాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారు కదా చాలా చాలా బాగున్నాయి, చాలా నచ్చాయి. గిఫ్ట్ పర్పస్ కానీ లేకపోతే ఎవరికైనా ఇంట్లో షో డెకార్ ఐటమ్, డెకార్ లాగా పెట్టుకోవచ్చు, కిడ్స్కి మనం గిఫ్ట్ చేయాలన్నా చేయవచ్చు. చాలా చాలా బాగున్నాయి. కార్లో బ్యాక్ సైడ్ మనం పెట్టుకుంటాం కదా ఈ పిల్లోస్ కానీ, కిడ్స్కి పిల్లోస్, అన్ని క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. వాళ్ళు అప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తున్నారు. డ్రెస్ వేరు ఉంటుంది, లోపల ఫోమ్ వేరు ఉంటుంది. ఫస్ట్ జస్ట్ ఇది కీ చైన్ ఫ్రెండ్స్, బాబీ డాల్, డాల్కి పైన ఒక కీ ఇచ్చారు, అది జస్ట్ ఒక రింగ్ ఇచ్చారు, అది కీ చైన్ లాగా. ఆయన చేతిలో ఉంది, శివ చేతిలో ఉంది, డాగ్ హచ్ డాగ్ ఉంది, అందరూ ఒక్కొక్కటి పట్టుకున్నారు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది ఫ్రెండ్స్. మనము మ్యాక్స్ మాల్లో కానీ ఏటీసీలో కానీ చూస్తే నేను అదే కాస్ట్తో, నేను ఇక్కడ ఒక పెద్ద బొమ్మ వచ్చే కాస్ట్తో నేను అక్కడ చిన్న బొమ్మ కొన్నాను, అది వచ్చేసి 599 తీసుకున్నాను. ఇక్కడ చాలా కాస్ట్ రీజనబుల్ ఉంది. ఈ బొమ్మ వచ్చేసి 150, ఈ టైగర్ వచ్చేసి 250 అట్లా ఉన్నాయి కాస్ట్. సో నాకు ఈ మెటీరియల్ అయితే చాలా నచ్చింది. ఇదే మనము షోరూమ్స్లో అట్లా చూస్తే మాత్రం కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరికైనా కావాలి అనుకుంటే గిఫ్ట్ పర్పస్ కానీ, డెకరింగ్ కానీ, ఇంటీరియర్ డెకరింగ్ కానీ, లేకపోతే కిడ్స్ కోసం కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలి అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈయన చెప్తున్నాడు యాక్చువల్గా జనరల్ బజార్లో ఉంటుందంట వీళ్ళ షాప్, బట్ ఏంటంటే ఈరోజు సండే కదా, మళ్ళీ ఇప్పుడు నుమాయిష్ నడుస్తుంది కదా, నుమాయిష్కి వెళ్ళే దారిలోనే అందుకే ఇక్కడ పెట్టారు. ఇవి 3-4 షాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అందరూ సిండికేట్ అయ్యి ఒకటే కాస్ట్ చెప్తున్నారు, బట్ ఈయన మాకు కొంచెం రీజనబుల్ కాస్ట్కి ఇచ్చారు అనిపించింది. మేము అక్కడ కూడా అడిగాము, అన్నిటి దగ్గర చూస్తే ఇక్కడ చాలా తక్కువ అనిపించింది. సో ఇక్కడ మేము తీసుకున్నాము. ఎవరికైనా కావాలంటే చూడండి, చూసారు కదా ఎంత బాగున్నాయో. అసలు అయితే నాకు అన్నీ తీసుకోవాలనిపించింది. నిక్కీ, గున్ను, ఇంకా శివ కూడా అన్నీ ఒక్కొక్కటి పట్టుకున్నారు. అక్కడ ర్యాబిట్ చూసారా, క్యారెట్ పట్టుకొని ఉంది, అండ్ టైగర్ కూడా, అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఢిల్లీలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయంట, లోకల్ కాదు. సో వీళ్ళకి ఏది తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. గున్ను మాత్రం ఆ బొమ్మ పట్టుకుంది. బట్ ఫైనలీ మేము ఏం తీసుకుందామన్నది మీరు మాకు కామెంట్స్లో చెప్పండి. నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను నేను ఏం తీసుకున్నానన్నది. సో చూసారా ఇవి ఎంత బాగున్నాయి. నేను అన్నీ పట్టుకొని చూసాను, ఎంత బాగున్నాయో అసలు, చాలా చాలా బాగున్నాయి. అది హెన్న, సో చూసారు కదా. సారీ ఫ్రెండ్స్, ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఫర్గివ్ చేయండి, ఎందుకంటే పిల్లలు చాలా సిక్ అయిపోయారు. నిన్న కూడా ఫుల్ ఫీవర్ ఉంది, ఫుల్ ఫీవర్, కాఫ్, క్లైమేట్కి అట్లా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం భరించండి ఈ ఒక్క వీడియో వరకు, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చాలామంది మేము ఉన్నంతసేపట్లో ఎంతమంది వచ్చి ఎన్ని పర్చేస్ చేసుకున్నారో మనం బార్గెన్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పడము కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు, మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టాటా బాయ్.